జాయిన్ Medha Language లాంగ్వేజ్ థియేటర్ ఫర్ English ఇంగ్లీష్ personality పర్సనాలిటీ డెవలప్మెంట్ For more details, contact us. ప్రజలకు శుభవార్త చెప్పనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభవార్త చెప్పనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత గాడిన పడడంతో ఇక సూపర్ సిక్స్ హామీల అమలుపై తన ఫోకస్ పెట్టినట్లు తెలిసింది దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రవేశపెట్టిన తర్వాత వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని తెలిసింది ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఇప్పటికే ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలకు ఇబ్బంది కలగకుండా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రధానంగా మహిళలే కాకుండా యువత ఉద్యోగ అవకాశాల కల్పనపై కూడా ఆయన రానున్న కాలంలో ఫోకస్ పెంచనున్నారు ఇప్పటికే విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి దీంతో పాటు అత్యధిక శాతం మంది ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు కొన్ని లక్షల మంది ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్ ఇక అమరావతిలో భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుంది అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు త్వరలోనే సిఆర్డిఏ దీనికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది అమరావతిలో భవన నిర్మాణ పనులు ప్రారంభమైతే ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుంది ఇక యువత కోసం నెలవారీ మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి విషయంలోనూ చంద్రబాబు సీరియస్ గా ఆలోచిస్తున్నారట డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఈ పథకాన్ని వర్తింపచేయాలి అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది దీనిపై కసరత్తు చేయాలి అని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం దీనివల్ల ఖజానాపై ఎంత భారం పడుతుంది అన్న నివేదికను తనకు వీలైన త్వరలో సమర్పించాలి అని చంద్రబాబు కోరినట్లు చెబుతున్నారు అదే జరిగితే ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి విపక్షాల విమర్శలకు ఒక చోటివ్వకుండా వెంట వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు సూపర్ సిక్స్ హామీల అమలులో ఆలస్యమైతే ప్రజలలో కొంత అసంతృప్తి నెలకొంటుంది అని స్థానిక సంస్థలలో కొంత ఇబ్బందులు జరిగే ఉందని భావించి ఆయన క్విక్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు కూడా స్థానిక ప్రజల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండడం కూడా సూపర్ సిక్స్ హామీల అమలును వేగంగా చేయాలి అని నిర్ణయించుకున్నారు